తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి కోర్టును ఆశ్రయించారు నిందితులు ప్రణీత్రావు భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్లపై 2 రోజుల పాటు నాంపల్లి కోర్టు విచారించింది. 4 బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. రేపు కోర్టు తీర్పు ఇవ్వనుంది. దర్యాప్తు అధికారుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేసు దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండి విదేశాల్లో ఉన్న వారిని రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ సహకారం తీసుకుంటున్నామని వివరించారు. ఇరువర్గాల వాదనలను నమోదు చేసుకున్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.